welcome to my channel Lakshmi Ramana Recipes. ఈ రోజు మనం మంచి రుచికరమైన దొండకాయతో ఒక రెసిపీ తయారు చేసుకుందామండి. అదే దొండకాయ ఉల్లికారం. దొండకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇవి శుభ్రం చేసి పెట్టుకున్న దొండకాయలు 1/2 కేజీ అండి. మామూలుగా ఈ దొండకాయల్ని మామూలుగా మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, ఒకటి మాత్రం చూపిస్తాను చూడండి. ముందుగా ఈ ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కింద ఎడ్జ్ వరకు కట్ చేయకుండా కొద్దిగా వదలాలండి, లేకపోతే ఇవి విడిపోతాయి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కింది వరకు కట్ చేయకూడదు. నేను ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ దొండకాయ ఉల్లికారంకి ఒక ఉల్లికారంని తయారు చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాము. ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు మీ మిరపకాయలు ఎలా కారంగా ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, వీటిని మనం వేయించుకొని కొద్దిగా ఆయిల్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత పోపు కండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చి కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడ సాల్ట్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఆయిల్లో 1 టీ స్పూన్ నూనె వేసుకుందాము. ముందుగా ఇందులో ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఈ ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి మనకు వేయించుతూ ఉంటే మంచి కమ్మటి వాసన వస్తూ ఉందండి. ఈ పేస్టే మనకు ఈ దొండకాయ ఉల్లికారంలో మంచి టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినొచ్చు, అలాగే సైడ్ డిష్గా తినొచ్చు, రోటీస్లోకి, పుల్కాల్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే అండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం ఆ దొండకాయలతో పాటు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న ఆయిల్ని వేసేసుకుందాము. ఈ పోపు దినుసులు వేసేసుకుందాం. మనం ఆల్రెడీ అక్కడ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయి, ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాము. చూడండి, మనం ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే ఈ దొండకాయ ముక్కలు బాగా వేగుతాయండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఆ వేయించి పెట్టుకున్న దాన్ని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పసుపులో కొద్దిగా వేసుకుందాము. అలాగే మనం తీసుకున్న సాల్ట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే వాటర్ వేయలేదండి, ఆ ఉల్లిపాయలో ఉన్న చెమ్మతోనే సరిపోయింది. ఇప్పుడు దొండకాయలు ఎంతవరకు వేగాయో చూద్దామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము, కొద్దిగా వేగిన తర్వాత. ముందుగా అయితే మాడిపోతుంది, ఇంకా వేగాలండి. సగం వేగాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకు అన్నీ కరెక్ట్గా వేగుతాయి. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదండి, ఎందుకంటే ముందుగానే వేసేస్తే మెత్తగా అయిపోతాయి. కొంచెం క్రిస్పీగా రావడానికి కొద్దిసేపు వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ దొండకాయల వరకు సాల్ట్ వేసుకుందాం. పేస్ట్లో కొద్దిగా వేసాం, మళ్ళీ అంతా వేసిన తర్వాత కొద్దిగా వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం. ఇప్పుడు మనకు ఆ మిగిలింది కూడా వేగిపోతుంది, సాల్ట్ వేసాం కాబట్టి. మూత ఏం అవసరం లేదండి, మూత పెడితే ఇవి దొండకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి, మనకు దొండకాయలు త్వరగానే వేగిపోతాయి. ఓకే అండి, ఈ దొండకాయలు వేగిపోయాయి చూడండి. ఇప్పుడు మనం మసాలా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయాయి, కలర్ కూడా వచ్చాయి, అలాగే మెత్తపడ్డాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఉల్లికారంని ఇందులో వేసేసుకుందాము.
ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇదంతా వేసిన తర్వాత మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకుందాము. ఇంకేం మనం కారం ధనియాల పొడి ఏం అవసరం లేదు, ఆ కారమే సరిపోతుంది. ఒకవేళ మీకు చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ వేయించి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిసేపు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా చప్పగా అనిపిస్తుంది. ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా ఆ దొండకాయకి పడుతుంది, అలాగే మనం వేసుకున్న పేస్ట్కి పడుతుంది. సో ఇదంతా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలండి. మనం వేసిన మినప్పప్పు ఆవాలుతో కమ్మగా ఉంటుంది ఈ పేస్ట్తో, ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఓకే అండి, దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా దొండకాయ ఉల్లికారం, చూస్తేనే నోరూరిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ దొండకాయని మనం రైస్లో మిక్స్ చేసుకొని లేదు సైడ్ డిష్గా పప్పుచారు సాంబారు అలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. రోటీస్లో కూడా తినొచ్చండి, కొంచెం గ్రేవీగా ఉంది కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.